విశాఖ కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ విశాఖ డైరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తో కలిసి జిల్లా కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు ఓఆర్ఎస్ మజ్జిగ అందించడం అభినందనీయమన్నారు. సోమవారం స్పందన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే అర్జీదారులకు సుమారు 250 మందికి ఉచిత భోజనం అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో బయోమెడికల్ వేస్టేజ్ని అత్యంత కట్టుదిట్టమైన పద్ధతుల్లో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బయోవేస్టేజ్పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని సూచించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో భాగంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీల్లో సూపర్వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విశాఖ బీచ్ రోడ్లో సీతకొండ వద్ద ఉన్న వ్యూ పాయింట్కి పేరు మార్చడంపై బీజేవైఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే వ్యూ పాయింట్ను అభివృద్ధి చేసి అప్పుడు తమకిష్టం వచ్చినట్లు పేరు పెట్టుకోవాలని సూచించారు. వ్యూ పాయింట్కు వైఎస్ఆర్ పేరును వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నూతనంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అమలుపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, దానితో పాటు అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వేను చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డ్స్పై వివాదాలను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.